హాయ్ గైజ్, వెల్కమ్ టు దిస్ ఈజ్ రాజు న్యాచురల్ వ్లాగ్స్ ఛానల్. టుడే టాపిక్, ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే, ఏపీ రాష్ట్రంలో కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కొందరికి వారి అకౌంట్లో అమౌంట్ అనేది జమ చేయడం జరగలేదు. వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం వారి అకౌంట్లో అమౌంట్ అనేది జమ చేయడం కూడా జరిగింది. ఆ అమౌంట్ అనేది వారి అకౌంట్లో ఎప్పుడు జమ చేశారు అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఇంకా అసలు వారి అకౌంట్లో అమౌంట్ పడింది లేదు అన్న విషయాన్ని వారి ఆధార్ కార్డు ద్వారానే, వారి ఆధార్ నెంబర్తోనే వారు చెక్ చేసుకుని తెలుసుకుని విధానాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. ముందుగా మనం టాపిక్లోకి వెళ్దాం. ఏపీ రాష్ట్రంలో 12 స్కీమ్స్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 28, 2021 లబ్ధిదారుల అకౌంట్లో అమౌంట్ అనేది జమ చేయడం జరిగింది. ఇప్పుడు వారి అకౌంట్లో అమౌంట్ జమ అయింది లేదన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. ఫస్ట్ ఇక్కడ వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, నెక్స్ట్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, తర్వాత సబ్మిట్ పైన టచ్ చేసినట్లయితే, ఆ వ్యక్తి అర్హులై ఉన్నట్లయితే కనుక వారి అకౌంట్లో అమౌంట్ పడటం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక ఆధార్ నెంబర్ టైప్ చేశాను, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డిసెంబర్ 2021 వార్షిక మంజూరు స్కీమ్ మీకు వర్తించదు అని ఇక్కడ రావడం కూడా జరిగింది. వారు ఖచ్చితంగా ఎలిజిబుల్ అయి ఉంటే కనుక గతంలో మీరు 6 స్టెప్స్ వ్యాలిడేషన్లో గ్రేవెన్సీ అప్లై చేసుకున్నట్లయితే, కొన్ని కారణాల చేత ఆధార్ నెంబరు లేకపోతే బ్యాంక్ అకౌంటు నెంబర్స్ కరెక్ట్గా లేకపోవడం వలన మీకు అమౌంట్ పడినట్లయితే, ఇప్పుడు వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అమౌంట్ అనేది జమ చేయడం జరిగింది. ఇది ఇవాళ టాపిక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.